నిజంగానే రాజా మీద హత్య ప్రయత్నం చేయబోయాను. భార్గవి విషయంలో రాజా చాలా తప్పు నిర్ణయం తీసుకున్నాడు. ఆ కోపంలో రాజాని కత్తితో పొడిచాను. మీ నాన్న నన్ను పొడవలేదు, కత్తి తీస్తుండగానే నువ్వు చూసావు. కృష్ణప్రసాద్ని నిందితుడిగా గుర్తించి అతనికి ఐపీసీ సెక్షన్ హాపని చెచ్చుగారు. ముద్దాయి కృష్ణప్రసాద్ని నిర్దోషిగా విడుదల చేయటమైనది. నాకు తొందరగా స్పృహ వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏం జరిగేది? హాయిగా శిక్ష అనుభవించేవాణ్ణి. అమ్మా అమ్మా, అయ్యగారు వచ్చారమ్మా. దానికి అంత హడావుడి దేనికి? అదేంటమ్మా, మీ నాన్నగారు అంత పెద్ద కేసు నుంచి బయటపడి ఇంటికొస్తుంటే అలా అంటారేంటి? నోరు ముయ్, వెళ్ళి నీ పని చూసుకో, వెళ్ళు. మొత్తానికి నిర్దోషిగా బయటపడ్డారు, కంగ్రాచులేషన్స్ నాన్నగారు. రాజాని చంపబోయింది మీరేనని మీ కన్న కూతురే కేసు పెట్టింది. మీరు ఆ పని చేయలేదు అని తెలిసి కూడా నేరం ఒప్పుకోవాలని చూశారు. ఎందుకో మనసు లేని ఇద్దరు ఆడపిల్లలను కన్న పాపానికి నాకే శిక్ష పడాలి కదా, అందుకొప్పుకున్నాను. ఏంటి మీ మాటల్లో చాలా వ్యంగ్యం కనిపిస్తోంది. అది వ్యూహంలా కనిపించిన నిజం. పాతికేళ్లు పెంచిన కూతురు నా తండ్రి ఎందుకు ఈ పని చేశాడని ఆలోచించలేకపోయింది. నీకోసం నేను రాజాని చంపబోయానని నమ్మింది. నీకు కనీసం నన్ను చూడాలని కూడా అనిపించలేదు. ఆ కూతురు చేసింది సగం గాయమైతే ఈ కూతురు పూర్తి గాయం చేసి నా మనసును చంపేసింది. అవునా? నేనంత బాధ పెట్టానా నాన్నగారు? నేను చూడడానికి రాకపోతే మీలో అంత బాధ కనిపించిందా? మరి నా తల్లికి కూడా మీరు ఇదే చేసినట్టున్నారు. తమరి రాక కోసం, తమరి పిలుపు కోసం ఎదురు చూసి చూసి నరకం అనుభవించిందే మా అమ్మ. అప్పుడు తెలిసి రాలేదా ఈ బాధ? మొత్తం మీద మీరు జైల్లో 10 రోజులు కూడా లేరు, కానీ మా అమ్మ సంవత్సరాలకు సంవత్సరాలు ఎదురు చూసింది. ఎలాగైనా చనిపోయేలోగా మీ మొహం చూడకపోతానని తప్పించింది. ఆ రోజు మా అమ్మవి కన్నీళ్లు కాదా? ఈ బాధ ఆ రోజు మా అమ్మ అనుభవించలేదా? నువ్వు మనసులో నా మీద ద్వేషాన్ని నింపుకున్నావు కదా, నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, రాజా మీద హత్య ప్రయత్నం చేసింది నేను అని అనుమానించిన దానికి కారణం మాత్రం నువ్వేనని అందరూ నమ్ముతున్నారు. నువ్వు నీకు తెలియకుండానే అందరికీ దూరం అవుతున్నావు, అది ఆలోచించుకో. హలో. నమస్తే సార్. హా నమస్తే మేడం. రాజా బ్రతికి బయటపడ్డాడండి. ఆహా, నేను ఆ లెటర్ వెనక్కి తీసుకునేలా చేస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వగలరా? లేదు మేడం, ఆల్రెడీ క్యాబినెట్ మీటింగ్ జరుగుతోంది. ఈ కాంట్రాక్ట్ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో చర్చకొచ్చింది. అది మీకివ్వాలో లేక ధనుష్ కోటికి ఇవ్వాలనేది
త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. మీరే లేట్ చేశారు. ఐ యామ్ సారీ. తప్పు మీదే. హలో హలో సార్. హలో తిన్నావా? కృష్ణ మీద పెట్టిన కేసు కొట్టేశారు. రాజా హాస్పిటల్ నుంచి వచ్చి తన్ను చంపబోయింది కృష్ణ కాదని సాక్ష్యం చెప్పాడు. అన్యాయంగా కృష్ణని అందరూ అపార్థం చేసుకున్నారు. అతను కూడా పిచ్చేళ్లగా నేరాన్ని ఒప్పుకున్నాడు. చివరికి నేను లాయర్ని తీసుకెళ్ళినా వకాల్తా ఇవ్వరన్నాడు. అసలు జడ్జిమెంట్ చెప్పే సమయానికి ఆ రాజా రాకపోయిండుంటే పరిస్థితి ఏమయ్యేది? ఏమయ్యేది? ఆ బారికని కాపాడటం కోసం నింద నెత్తిన వేసుకున్నందుకు శిక్ష పడేది అంతేగా. ఏం మాట్లాడుతున్నావు జయ? నీకు ఇంకా అర్థం కావడం లేదా? నువ్వు ఆవేశపడిపోయి ఆయన గారి ఏదో నేరం తన మీద వేసుకుని శిక్షకి సిద్ధమయ్యాడు అనుకున్నావు. నిజానికి ఆయన గారి ఇదంతా చాలా ప్లాన్డ్ గా చేశాడు. రాజాని చంపబోయింది కృష్ణ కాకపోయి ఉండొచ్చు, కానీ రాజాని పొడిచింది మాత్రం ఆ పార్కవి మనుషులే. ఆ విషయం కృష్ణకు కూడా తెలుసు. ఆ నిజం బయటికి రాకుండా చేసి భార్గవికి శిక్ష పడకుండా కాపాడటం కోసం అందరినీ డైవర్ట్ చేశాడు. నేరం తన మీద వేసుకుని భార్గవిని కాపాడాడు. ఇదంతా పక్కా ప్లాన్ నవీన్. జై, నువ్వు అనవసరంగా లేనిపోయి ఊహిస్తున్నావు తెలుసా? మీరంతా పిచ్చివాళ్ళు నవీన్. నీకెవరికి కృష్ణ చేసిన మాస్టర్ ప్లాన్ అర్థం కావడం లేదు. అటాక్ చేయించింది ఖచ్చితంగా భార్గవే. అసలు తనకు అవసరం ఏంటి? తనకే అవసరం ఉంది. ఎందుకంటే రాజా కాంట్రాక్ట్ రాకుండా లెటర్ ఇచ్చాడు. రాజా లేకపోతే గ్యారెంటీగా ప్రాజెక్ట్ భార్గవి చేతికి రాదు. ఆ కోపంతోనే ఇదంతా చేసింది. పైగా రాజా ఆఫీస్ కి వెళ్లి అందరి ముందు రాజాని చంపుతానని కూడా బెదిరించింది. ఇవన్నీ బయటికి రాకుండా చిన్న గీత పక్కన పెద్ద గీతలా నేరం తన మీద వేసుకుని అందరి దృష్టిని డైవర్ట్ చేశాడు. లేకపోతే ఆ టైంకి కృష్ణ అక్కడికి ఎందుకు వెళ్తాడు? ఆ రౌడీలను పంపించింది తనే. వాళ్ళు సరిగ్గా పొడిచారా లేదా అని టెస్ట్ చేయడం కోసం అక్కడికి వెళ్ళాడు. నేరం తన మీద వేసుకుంటే శిక్ష తనకే పడుతుంది కదా జే. ఆ కూతురు కోసం ఏదైనా చేస్తాను నవీన్. దానికోసం నన్నే కాదనుకున్నాడు, నన్ను నాశనం చేయాలని చూశాడు. నీకు గుర్తుందిగా ఆ రోజు వేలం పాటలో ఎలా కావాలని దెబ్బ కొట్టాడు? భార్గవి కోసం ఏదైనా చేస్తాడు. నేను నమ్మంజే, నువ్వు చెప్తుంది అబద్ధం. కృష్ణకి భార్గవి అంటే ప్రేమ ఉండొచ్చు, కానీ రాజాని చంపడానికి సహాయం చేశాడంటే నేను నమ్మను. అదే నవీనాయన గారి స్పెషల్. గొంతు తెగే వరకు అర్థం కాదు ఆయన గారి అసలు స్వరూపం. చూడు, త్వరలో నీకే అర్థమవుతుంది. చాలు. చందు, ఏంటి పెద్దమ్మా, నీ భర్త విషయంలో ఇంత శ్రద్ధ తీసుకుంటున్నావు కదా, మరి ఇదే శ్రద్ధ నీ తండ్రి విషయంలో ఎందుకు తీసుకోవు? అడిగేది నిన్నే చందు, సమాధానం చెప్పు. ఏంటి చందు, మీ పెద్దమ్మ అడిగే దానికి సమాధానం చెప్పు. అసలు ఎందుకు మీ డాడీ విషయంలో ఇంత మొండిగా చేస్తున్నావు?
నన్ను చంపబోయింది మీ నాన్నే అని నువ్వు కేసు వేసావు. నేను కాదని చెప్పాను. కోర్టు కూడా అది నిరూపించింది. అయినా నీలో ఎందుకు మార్పు రావట్లేదు చందు? ఆయన తప్పు చేయలేదని తెలిసాకైనా కనీసం ఒక సారీ అని చెప్పావు నువ్వు. అదీ లేదు. అసలు నీకు సంబంధమే లేదు అన్నట్లు వచ్చేసావు. ఇది న్యాయమా చందు? మనిషికి మరీ ఇంత అహంకారం పనికిరాదు చందు. ఇలాంటి పరిస్థితి వస్తే శత్రువుకైనా క్షమాపణ చెప్తాం. అలాంటిది పాతికేళ్లు పెంచి పెద్ద చేసిన మీ నాన్న విషయంలో నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఆగు చందు, సమాధానం చెప్పు. ఏ, నీ తప్పొప్పుకోవడానికి అంత ఆత్మాభిమానమా? ఆత్మాభిమానం కాదండి, ఆవేదన, బాధ. నేనెంతో ప్రేమించిన మా నాన్నని నేనే అనుమానించే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన బిహేవియర్ వల్లే కదా. ఆయన ఏం చేశారు? ఆ భార్గవికి తండ్రిని అని ఒప్పుకున్నాడు అంతేనా? దానికి ఏం కారణాలుంటాయో, ఏ పరిస్థితుల్లో అలా ఒప్పుకున్నాడో నీకు తెలుసా? ఎన్ని కారణాలైనా ఉండొచ్చు పెద్దమ్మ, కానీ ఆయనకి నా మీద ప్రేమ లేదు అన్నదే నిజం. నన్ను కాదని ఆ భార్గవి పంచని చేరిన రోజే అది ప్రూవ్ అయింది. నేను తప్పు చేశాను, మా నాన్నని అపార్థం చేసుకున్నాను. నిజమే, చేసిన తప్పుకు వెళ్ళి డాడీ కాళ్ళ మీద పడి కన్నీళ్లతో కాళ్ళు కడుగుతాను, క్షమించమంటాను. కాని ఆయన గారు ఆ భార్గవిని వదిలిపెట్టి వస్తారా? కోర్టు ముందు మీరిద్దరూ బతిమాలారు కదా. జరిగిందేదో జరిగిపోయింది. తన కూతురు అల్లుడు కోసం నేను రావాలి అని వచ్చారా? లేదు, మనం పిలిచిన ఆయన రాడు పెద్దమ్మా. ఎందుకంటే మనకంటే ఆయనకి ఆ కూతురు ఎక్కువయింది. దాని మీద అభిమానం, ప్రేమ ఉంది కాబట్టి అక్కడికి వెళ్లారు. అలా ఎందుకు అనుకుంటావు చందు? తండ్రిగా ఆయన అవసరం అక్కడుంది. పెళ్లి కాని ఆ కూతురికి తండ్రిగా కృష్ణ అక్కడే ఉండాలి. అవునవును, తండ్రిగా రక్షణగా ఉంటూనే నా మొగుడు నా రాక్షసుకి. వద్దండి, దయచేసి నన్ను ఇంతకంటే ఎక్కువగా మాట్లాడించకండి. మీ విషయంలో నేను పొరపాటు పడ్డానేమో, కాని ఆయన గారి విషయంలో నేనే పొరపాటు పడలేదు, పడను కూడా. మొత్తానికి కాంట్రాక్ట్ సంపాదించారు సార్ మీరు. దేనికైనా సాధ్యులు మీరు. మరి మాతో పెట్టుకుంటే అట్టాగా. రా రా, సమయానికే వచ్చినావు. ఈ శుభవార్త నీతోనే పంచుకోవాలని ఎదురు చూస్తా ఉండా. ఏమైంది కమిషనర్ గారు, చెప్పండి. ఆయన అడిగితే మొహమాటంతో సగమే చెప్తాడు. అదే నేనైతే మొత్తం చాలా క్లియర్ గా అర్థమయ్యేలా చెబుతాను. విషయం ఏంటంటే, ఈ ప్రాజెక్టు మాకు ఇవ్వడానికి క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. సో అది మాకు శాంక్షన్ అయింది. నేనెప్పుడే చెప్పుండాను కదమ్మా, ఇది నా రాజ్యం, ఇక్కడ నేను చెప్పిందే నడుస్తుంది. మధ్యలో వచ్చి నాకు కావాలి అంటే ఎట్టా కుదురుతుంది? కుదరదు. ఏంటి సార్ ఇది, కాంట్రాక్ట్ ఆయనకి ఎలా ఇస్తారు? నాకు శాంక్షన్ అయింది, అలా ఎలా చేతులు మారుతుంది? అది మీరు చేజేతులా చేసుకుందే మేడం. నేను ఆ రోజే మీకు చెప్పాను, మీకు ఇచ్చిన టైంలోగా సంజాయిషీ ఇవ్వాలి అంటే విన్నారా? ఎలా ఇవ్వాలి? అవతల రాజా చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు, అత
అతను రాగలిగే పరిస్థితుల్లో లేడు. ఆ మాత్రం కన్సిడర్ చేయలేరా? చేసేవాళ్ళమే. కానీ రాజా నీకు ఎగ్నిస్ట్ గా డిసిషన్ తీసుకోకపోయింటే తప్పకుండా చేసేవాళ్ళం. కానీ అలా జరగలేదే. అతను ఇచ్చిన లెటర్ పై దాకా వెళ్ళింది. మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి మేము రెక్టిఫై చేసుకుంటాం. మీరు ఎందుకు వీళ్ళకి అప్రూవల్ ఇచ్చారు? అది అడగాల్సింది నన్ను కాదమ్మా. ఇది క్యాబినెట్ నిర్ణయం. క్యాబినెట్ ఏంటి? ఎవ్వరినైనా అడుగుతాను. మీరు మాటల్లో వినరు కాబట్టి నేను కోర్టుకు వెళ్తాను. కోర్టులోనే అన్ని తెలుసుకుంటాను. ఏంటమ్మా కోర్టుకు వెళ్తాండావా? ఎల్లు ఆడైనా మనం చెప్పిందే జరుగుతాదే. నువ్వు అనుకున్నట్లు కోర్టుకు పోతే ఏం ప్రయోజనం ఉండదో. దానికంటే నేను ఇంకో ప్లాన్ చెప్తాను. నీకు ఎలాగూ ఈ ప్రాజెక్ట్ వచ్చే అవకాశం లేదు. నువ్వు ఈ ప్రాజెక్ట్ చెయ్యాలి అని పట్టుదలతో ఉన్నావు. ఇది నీకు రావాలి అంటే నాకు పెళ్ళాం. బాగా చెప్పినావురా. ఇది బాగానే ఉంది కదమ్మా. నీ కోరిక తీరుతాది, మా వాడి కోరిక తీరుతాది. నువ్వంటే నాకు చాలా ఇష్టం భార్గవి. నువ్వు అడిగితే ఈ ప్రాజెక్ట్ ఏంటి? మొత్తం నా ఆస్తి రాసేస్తా, ఏమంటావు? పళ్ళు రాలగొడతాను, జాగ్రత్త. ఏయ్, నన్ను కాదని ఈ ప్రాజెక్ట్ ఎలా చేస్తారో నేను చూస్తాను. నాతోనే ఛాలెంజ్ చేస్తావు కదూ. ఇది నాకు రాకపోయినా పర్వాలేదు, నీకెలా వస్తుందో అది చూస్తాను. ఏయ్, ఇంకొకసారి ఇలాంటి పిచ్చివాగుడు వాగామంటే చెయ్యి కాదు చెప్పు తెగుతుంది. జాగ్రత్త. నా భర్తను చంపడానికి ఆయన కడుపులో కత్తి పొడవడం నా కళ్ళారా చూశాను. దానికి కారణం ఈయన గారి అక్రమ సంతానమైన భార్గవి. ఆ కూతురు కోసం ఈ కూతురు పసుపు కుంకుమలు తుడిచేయాలని చూశాడు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ కమ్ ఇన్ సార్. మార్కెటింగ్ ఫైల్ కావాలన్నారు సార్. ఏంటిది ఇలా సేల్స్ అని పడిపోయినాయి? ఈ 2-3 నెలల్లో ఇంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చిందండి. అది మేడం గారు చేసిన తప్పు వల్లే జరిగింది సార్. వాట్ యు మీన్? ఇలా చెప్పడం తప్ప నాకు తెలుసు, కానీ ఇది నిజం సార్. ఈ మధ్య భార్గవి గారు అసలు ఈ విషయాలేవి పట్టించుకోవడం లేదు. ఇలాంటి వాటి గురించి మీకు తెలియదేముంది సార్. పక్క వాళ్ళకి చిన్న అవకాశం ఇస్తే చాలు, మధ్యలో వచ్చి దూరిపోతారు. మార్కెట్ని మన చేతుల్లోంచి లాగేసుకుంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది సార్. ఎంతసేపు ఆ సివిల్ కాంట్రాక్ట్స్ విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ వీటి మీద అసలు కాన్సన్ట్రేట్ చేయట్లేదు సార్. అంటే అది కొత్తగా చేరిన ఫీల్డ్ కదా, అందుకే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుంది. ఇంతకుముందు నెలకు 2 సార్లు మీటింగ్స్ జరిగేవి సార్. డీలర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి ఎంకరేజ్మెంట్స్, గిఫ్ట్స్ అని అవన్నీ ఇవని ఇచ్చి మార్కెట్ని చేజారకుండా జాగ్రత్త పడేవారు సార్. కానీ ఈ మధ్య అవేవి లేకుండా పోయాయి సార్. మీతో మాట్లాడినట్టుగా మేడం గారి దగ్గర మాట్లాడలేము సార్, అందుకే మీకే చెప్తున్నాను. మేడం గారిని కొంచెం కాన్సన్ట్రేట్ చేయమని చెప్పండి సార్. పరిస్థితులు చేతులు దాటిపోయాక మనమేం చేయలేం సార్. సరే, నేను మాట్లాడతాను. ఓకే సార్.
బాబా నువ్వా నువ్వు ఎక్కడికి వచ్చావు అరే ఆగు కూర్చో బాబా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏడో చెప్పు ఆ ధనుష్ కొట్టి మన ప్రాజెక్ట్ లాగేసుకుంటున్నాడు బాబా నువ్వు రాలేవని తెలిసి క్యాబినెట్ లో ఏదో మాయ చేసి తనకు ఫేవర్ గా మార్చుకున్నాడు అయితే నేనేం చేయాలి నువ్వే చేయాలి బాబా ఎలాగైనా సరే ఆ ప్రాజెక్ట్ మనకే రావాలి నా ప్రాణం పోయినా నీతో కలిసి వర్క్ చేయనని ఆ రోజు చెప్పాను నా ప్రాణం పోయినా నిన్ను వదలను అని నేను చెప్పానుగా అందుకేగా నా మీద అటాక్ చేయించావు నువ్వు నా ప్రాణం బాబా నీ మీద నేను ఎందుకు అటాక్ చేస్తాను చెప్పు అనవసరంగా నన్ను రిటైర్ చేయకుండా బయటికి వెళ్ళు వెళ్ళలేను బాబా ఎందుకంటే నిన్ను వదిలి నేను ఉండలేకపోతున్నాను ఏయ్ चंपाल चूसावा मुझे बैठक बावलागे अपार्थम सिस्टर బావంటే నాకు ఇష్టం బావంటే నాకు ప్రాణం బావ మీద ఈగ వల్ల సహించలేను అలాంటిది బావ మీద నేను ఎందుకు అటాక్ చేస్తాను హే కూల్ సిస్టర్ బావా ఇక్కడ ఉంటే లాభం లేదు నాతో రా నిన్ను వారం రోజుల్లో మామూలు మనిషిని చేస్తాను నిన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటాను హే అసలు నువ్వు వాడదానివేనా इलांटे मनुष्य कोसम आमात्रं पोराडाली सिस्टर कानी नातो पोराडं अंत ईजी कादु ओकप्पुडु नीतो अन्नानु कदा नी मगुण्णि ना संतं चेसुकुंटानु अनि आ रोजु केवलं मी नान्न मीद कोपंतो अन्नानु कानी ई रोजु ना पग प्रेमगा मारिंदि ఇప్పుడు చెప్తున్నాను బావని నా సొంతం చేసుకుంటాను శక్కుగా వాకితే తొళ్ళు రాళ్ళ కొడతాను ముందు నడవే బయటికి నీకు మీ అమ్మ లాగి సిగ్గు సరం లేవు ఏయ్ ఏయ్ నువ్వంటే పడిచచ్చేంత ప్రేమ ఉన్నదాన్ని చెందుకేమైందో చెప్పండి మీరు తండ్రి కాబోతున్నారు